హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తారు అవుట్లుక్ అండ్ మీ పవన్ కృష్ణ. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు పోకో ఎఫ్1లో ఆక్సిజన్ ఓఎస్ లేటెస్ట్ స్టేబుల్ బిల్డ్ కానీ బీటా బిల్డ్ కానీ ఎలా ఇన్స్టాల్ చేసి చూద్దాం అనమాట. ముందుగా మన ఛానల్ కొత్త అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్లకి అవుట్లుక్ అండ్ మేకింగ్ అండ్ టెక్ అనమాట. ఫస్ట్ చూసుకుంటే మనకు ఆ టాపిక్ ఏంటంటే లేటెస్ట్ ఆక్సిజన్ బిల్డ్ స్టేబుల్ అండ్ కానీ బిగ్ గ్లోబల్ కానీ బీటా కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ప్రాసెస్ అనమాట. చూసుకుంటే మనకు దీంట్లో మనకు అన్ని ప్రొవైడ్ డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. అదే కెమెరా కానివ్వండి, అన్ని బాగా శాంపుల్స్ అనేవి మనకు వర్క్ అవుతున్నాయి. బట్ అంటే కెమెరాలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని మనం గూగుల్ కెమెరాతో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు నెక్స్ట్ చూసుకుంటే మనకు అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. వీడియోలో మాత్రం 4K 60 FPS సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అదేవిధంగా చూసుకుంటే మాన్యువల్ ఉంటుంది కదా ప్రోమోడ్, ఆ ప్రోమోడ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు డీటెయిల్డ్గా అన్ని చోటు చెప్తాను నీట్గా. చాలా బాగుందని చెప్పచ్చు బిల్డ్ అనేది. బగ్స్ అయితే కొన్ని బగ్సే ఉన్నాయి. అదే చూసుకుంటే మనకు పోకో ఎఫ్ అండ్ డూ ద మ్యాథ్ ఉంది. అదేవిధంగా మనకు ఏ ప్లస్ ఎక్విప్ ప్యాచ్తో వస్తుంది. మొత్తం డీటెయిల్డ్గా అబౌట్ ఫోన్లో మొత్తం పోకో గురించే మెన్షన్ చేశారనమాట. మొత్తం రీప్లేస్ చేస్తారు డెవలపర్స్ అయితే. మనకు చాలా బాగా మంచి పనితనంతో ఉన్నారు డెవలపర్స్. చూసుకుంటే పోకో ఎఫ్ అండ్ డూ ద మ్యాథ్ ఉంది. అదేవిధంగా 845 ప్రాసెసర్ ఉంది, 12+5 MP కెమెరాని చూపిస్తుంది. అదేవిధంగా రెగ్యులేటరీ లేబుల్స్ చూపిస్తుంది. ఇలా చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు యాప్ ఓపెనింగ్ టైమ్స్ కానివ్వండి చాలా ఫాస్ట్గా అయితే ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. మీకు మాత్రం కింద నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్స్ చూడండి. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు నాచ్ హైడ్ అనేది ఆ ఫీచర్ ఉంటుంది కదా. ఆ ఫీచర్ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్ ఉంది. నాకైతే బలి నచ్చింది. మన పోకలు చూసుకుంటే మనకు పెద్ద పెద్ద కవర్స్ ఉంటాయి అనమాట. దీన్ని చూసుకుంటే మనకు చాలా చిన్న కవర్స్ ఉన్నాయి, చాలా స్మూత్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అదేవిధంగా డార్క్ థీమ్ చూసుకున్నా, డార్క్ థీమ్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇలా చాలా నీట్గా బిల్డ్ చేశారని చెప్పచ్చు. కానీ వన్ప్లస్ మాత్రం వీటిని ఆపాలని ట్రై చేస్తుంది. కానీ డెవలపర్స్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు, నీట్గానే ప్రొవైడ్ సపోర్ట్ చేస్తున్నారు నీట్గానే. అదేవిధంగా నెట్వర్క్ స్పీడ్ చూడొచ్చు, బ్యాటరీ పర్సంటేజ్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. పాత బిల్డ్స్లో అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వలేదు. డిజిటల్ వెల్బీయింగ్ కానివ్వండి, యాంబియన్ డిస్ప్లేస్ కానివ్వండి, ఇదంతా నైట్ మోడ్ కానివ్వండి, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మోడ్స్ అనేది డిస్ప్లేలో. ఇవి మనకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. మనకు ఇది మాత్రం ఓఎల్ఈడి ప్యానల్ లేకపోతే కానీ మనకు సూపర్ అమోల్డ్ ప్యానల్ అయితే మనకు చాలా బాగుండేదని చెప్పచ్చు. ప్యానల్తో వచ్చుంటే పోకో ఎఫ్ ఉంది. ఎందుకంటే మనకు యాజ్ ఇట్ ఈజ్ మనకు వన్ ప్లస్ ఫోన్ యూజ్ చేస్తుంటే మనకు ఉంటుంది. ఇంకా యాప్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా యాప్ టైమింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు పోకో ఎఫ్ గురించి చాలా స్పీడ్గా ఉన్నాయని చెప్పచ్చు. యానిమేషన్స్ చూడండి, మెసేజ్ కానివ్వండి, మనకు గూగుల్ క్రోమ్ ఓపెనింగ్ కానివ్వండి, టైం కానివ్వండి చూడండి, గ్యాలరీ కానివ్వండి, ఇలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది అని చెప్పచ్చు. ప్లే స్టోర్ ఇంకానే చాలా బాగా ఓపెన్ చేస్తున్నాయి, మంచి పనితనం అయితే ఉందన్నమాట. అన్ని ఆక్సిజన్ వైస్ సంబంధించిన యాప్స్ అయితే అన్నీ ఉన్నాయి చూసుకుంటే. అదేవిధంగా మనకు సైడ్ బార్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. పార్కింగ్కి సంబంధించిన కొంత డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పచ్చు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్లోకి వెళ్ళిపోతే ఇన్స్టాలేషన్ అంటే ఎలా అంటే మనకు రీస్టార్ట్ నొక్కేసి మనకు పై బటన్ వాల్యూమ్ అప్ నొక్కి పెట్టుకుంటే మనకు రీస్టార్ట్లో మనకు టీడల్ ఆర్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ అడుగుతుంది, లేకపోతే అడగదు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ అంటే బ్యాకప్ తీసుకోండి. ఈ నేను సెలెక్ట్ చేసినట్టు తీసుకొని బ్యాకప్ తీసుకోవచ్చు. బ్యాకప్ అని చాలా మెయిన్ అని చెప్పచ్చు. మీరు స్టేబుల్ బిల్డ్లోంచి వస్తుంటే మనం కస్టమర్లో లేకుండా మనకు ఇప్పుడే అన్లాక్ చేసుకుని కొత్త యూజర్ అయితే మాత్రం బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నేను ఈ వీడియో గురించి మీకు తెలియకపోతే మాత్రం ఎలా ఇన్స్టాల్ చేయాలి పైన డీటెయిల్డ్గా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ వీడియో చూసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు బ్యాకప్ తీసుకున్న తర్వాత డావలిన్ క్యాచీ సిస్టమ్ డేటా అనేది మనకు వైప్ చేసేసుకొని, వైప్ చేసుకున్న తర్వాత మనకు నేను కింద ప్రొవైడ్ చేసిన లింక్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు నీట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను, అలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మనకు చూసుకుంటే మనకు ఇన్స్టాలేషన్లోకి వెళ్ళిపోయి కింద లేటెస్ట్ బిల్డ్ కానీ స్టేబుల్ బిల్డ్ కానీ బీటా బిల్డ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ బిల్డ్ కావాలంటే ఆ బిల్డ్ ఫస్ట్ చేసుకొని తర్వాత యాడ్ మోర్ జిప్స్ కొట్టుకోండి. యాడ్ మోర్ జిప్స్ తర్వాత మనకు డిసేబుల్ 4K ఫైల్ ఉంటుందన్నమాట, ఇది లేటెస్ట్ ఫైల్. ఈ ఫైల్ని కొట్ చేసినట్లే మనకు పాస్వర్డ్ లెగి పాస్వర్డ్ లేని పెట్టి ఉంటే మాత్రం అదైతే మనకు పాస్వర్డ్ని అవాయిడ్ చేస్తుంది టీడార్ రికవరీ నుంచి. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. రీబూట్ నొక్కేసి మనం చూసుకుంటే సిస్టమ్ నొక్కేసుకుంటే సిస్టమ్లోకి వెళ్ళిపోతుంది, రీబూట్ అయిపోతుంది. తర్వాత డూ నాట్ ఇన్స్టాల్ టీడార్ రికవరీ ఇన్స్టాల్ చేయమంటారు అడుగుతున్నాను అనమాట. ఏపీకే ఫైల్ని మీరు డూ నాట్ ఇన్స్టాల్ ప్రెస్ చేసేయండి, అంతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది అనమాట. తర్వాత ఫస్ట్ బూట్ చూసుకుంటే మనకు 2 to 3 minutes అని చెప్పచ్చు, లేకపోతే 2 minutes లోపల అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట బూట్ అయితే మాత్రం. అదేవిధంగా చూసుకుంటే మనకు నాకైతే చాలా బాగా నచ్చింది. కింద నేను ఇంకొక యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాను, రింగర్ మాడ్యూల్స్ అని చెప్పేసి. ఈ మాడ్యూల్ ఈ యాప్ ఏం చేస్తుందంటే మనకు
మనకు పోకోలో మనకు అలర్ట్ స్లైడర్ ఉందన్నమాట. వన్ ప్లస్ సిక్స్లో మనకు అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది. ఈ అలర్ట్ స్లైడర్ని మనకు రింగర్ మాడ్యూల్స్ మనం రీప్లేస్ చేస్తాం అనమాట. పైన మన నోటిఫికేషన్స్లోనే మొత్తం ఎలా మనకు సైలెంట్ కానీ సైలెంట్ మోడ్ కానీ నాలుగు నార్మల్ మోడ్ కానీ వైబ్రేషన్ మోడ్ ఎలా వెళ్ళాలనేది అక్కడ దీంట్లో తెలుస్తుంది. ఫస్ట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ తర్వాత అయితే మాత్రం ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ని అదేవిధంగా చూసుకుంటే మనకు ప్యాటర్న్ మాత్రం పెట్టడానికి ఫేస్ అండ్ లాక్ ఫేస్ ఐడి మాత్రం పెట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ మూడు ట్రై చేయడం వల్ల మీకు పూర్తిగా మీకు డెడ్ అయిపో పూర్తిగా అంటే మీకు మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సారీ ఆక్సిజన్ వాయిస్ అనేది ఈ మూడింటిని టచ్ చేయకుండా మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి సెటప్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం మీకు మంచిగా ఇన్స్టాల్ అవుతుంది. అదేవిధంగా మనం లాస్ట్లో మనం సెక్యూరిటీలోకి వెళ్ళి మనం నీట్గా మన ప్యాటర్న్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ ఆక్సిజన్ వాయిస్ గురించి. ఇది మనకు లేటెస్ట్ బిల్డ్ అనమాట, చాలా కొత్త బిల్డ్ ఇప్పుడు రోల్అవుట్ అవుతున్నట్టు ఆల్రెడీ ఇప్పుడు రోల్అవుట్ అవుతున్న బిల్డ్ అనమాట. ఇది అంత పర్ఫెక్ట్గా మనకు డెవలపర్స్ చాలా అగ్రెసివ్గా నీట్గా డెవలప్ చేశారు, నీట్గా చేస్తారు. డెవలపర్స్కి ముందు థ్యాంక్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే డెవలపర్స్కి థ్యాంక్స్ చెప్పుకొని మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటాయి మాత్రం ఈ టెక్నిక్స్. అదేవిధంగా నేను దీంట్లో ఈ ఛానల్లో మనకు మూవీ వీడియోస్ కూడా చేస్తాను. నాకంటే మూవీ అనేది నా ప్యాషను, నాకు ఇంట్రెస్ట్ ఆ మూవీ అనేది నాకు ప్యాషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ కొంచెం టెక్నాలజీ అనేది, అందుకనే నేను అవుట్లుక్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టెక్ అని పెట్టాను. అదేవిధంగా సెటప్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, సెటప్ అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు. సెటప్ చేసిన తర్వాత మాత్రం సెటప్ చేసిన స్కిప్ చేసుకొని వైఫై అంటే వైఫై చేసుకోండి, లేకపోతే మనకు నెట్ ఉంటే మామూలుగా మొబైల్ నెట్ ఉంటే నెట్లో నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చూస్తాను, స్కిప్ చేస్తున్నాను అయితే ఫింగర్ ప్రింట్ అదే ఫేస్ ఐడి చేసేసుకుని మనకు లోపలికి వెళ్ళిపోతే మాత్రం ఇది మనకు గేమింగ్కి డైలీ యూసేజ్కి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ మీరు ఇదే కంటిన్యూస్గా యూజ్ చేయాలంటే మాత్రం మనకు అప్డేట్స్ వస్తలేదు తెలియదు అనమాట. డెవలపర్స్ అంటే మన వన్ ప్లస్ అయితే ట్రై చేస్తుంది, కష్ట చాలా గట్టిగా ట్రై చేస్తుంది ఆపేయాలని చెప్పేసి బిల్డ్స్ని బయట ఏ మొబైల్స్ రాకుండా, అది కాక పోకో ఎఫ్ఐకి ముఖ్యంగా రాకుండా. మనం చూద్దాం ఎంతవరకు నిలబడుతుంది అనేది పోకో సారీ వన్ ప్లస్ డెవలపర్ టీము, ఈ టీము ఆ టీమ్కి పోటీ ఇవ్వగలుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.